సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ గ్రామస్థాయి నుంచి చాలా బలంగా ఉందని, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, కళ్యాణలక్ష్మి షాది ముబారక్ డబుల్ బెడ్రూమ్ లాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. చరిత్రలో మిగిలిపోయేలా ఫలితాలు ఉండాలని, హుజూర్నగర్లో సమస్యలు లేకుండా చేస్తానని సీఎం కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. నేడు జిల్లా ఎంపీపీ లక్మల జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నేర్చిన పెద్దలకు, సభా అధ్యక్షులు, మన కాబోయే ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన జెడ్డీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, హుజూర్నగర్ నియోజకవర్గ వివిధ మండలాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హుజూర్నగర్ గడ్డ మీద గులాబీ జెండ ఎగరాలని కోరుకుంటున్నాను. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ చేయి కలిపి సైదన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మన అన్న శానంపూడి సైదిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు సభాధ్యక్షులు హుజూర్నగర్ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి గారికి, ఎంపీపీ చింతలపాలెం కొత్తమతి వెంకటరెడ్డి గారికి, జెడ్పీటీసీ మఠంపల్లి జగన్ నాయక్ గారికి, మఠంపల్లి ఎంపీపీ పార్వతి గారికి, నేరేడు జిల్లా జ్యోతి గారికి, నేరేడు జిల్లా జెడ్పీటీసీ రాపూల్ నరసన్నకి, జిల్లా కో ఆప్షన్ ఇమ్రాన్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ఎంపీటీసీలకి, సర్పంచులకి, ఉప సర్పంచులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అసలు ఇది క్లోజ్ మీడియా మిత్రులకు కూడా ఈరోజు క్లోజ్డ్ మీటింగ్ అనుకున్నాం. అంటే ఒక్క సర్పంచులు, ఎంపీటీసీలు, మనం మాట్లాడుకునేది అనుకున్నాం. ఎట్లనో అంత పోయి అందరిని పిలిచాం, అందరూ వచ్చేది. అంటే మనం ఏం చేద్దాం, మనం ఎట్లా పనిచేద్దాం, దాని గురించి పెట్టుకున్న మీటింగ్ ఇది. ఇలా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి అనుకుంటూనే ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చి కూడా వారం అయిపోయింది. ఇక మనం కార్యాచరణలోకి దిగదలసిన టైం ఆసన్నమైంది. మనకి దాదాపు 140 గ్రామ పంచాయతీలు ఉంటే 113 సర్పంచులు ఉన్నారు. ఇవాళ 113 మంది సర్పంచులు, 50 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇలా సర్పంచులు, ఎంపీటీసీలతోటి బలంగా ఉన్నాం మనం. మనం పోయినసారి ఎలక్షన్కి పోయినప్పుడు ఒక్క సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. అంటే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ లేరు. ఇలా అన్ని రకాలుగా బలంగా ఉన్నాం. గత 10 నెలలుగా నాకు తెలిసి నేను 4-5 గంటలు పడుకున్న రోజులు చాలా తక్కువ. ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర నుంచి మళ్ళీ ఎమ్మటే సర్పంచ్ ఎలక్షన్స్, అదే అయిపోగానే ఎంపీ ఎలక్షను, అదే అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీలు, ప్రతిరోజు ఏదో ఎలక్షన్. ఏ ఎలక్షన్ ఉన్నా ఏదున్నా మనం జనానికి మధ్యలో ఉన్నాం, జనానికి దగ్గర ఉన్నాం. ఇవాళ ఇంతమంది సర్పంచులు గెలిచిండ్రు పార్టీ కండవా మీద. అందరు కూడా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. మనకున్న లిమిటెడ్ నిధులైన 6 నెలల పాటు ఈ ఎలక్షన్ల వల్ల చెక్ పవర్లు లేవు. 8 నెలల పాటు దాదాపు ఒట్టిగానే కాలం గడిచిపోయింది. కొంతమంది నిరాశకు కూడా లోనైంది. గత 3 నెలలుగా SGF అయితేంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మినరల్ ఫండ్స్ అయితేంది, అన్నింటినీ ఉరుకులు పెట్టించే టయానికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి.
ఏదైనా ఇవాళ చాలామంది రాజకీయాలకు ఎందుకు వస్తారు? మన పేరు నిలబడాలా? మనం చేసింది గుర్తుండిపోవాలా? ఒక మంచి సర్పంచ్ అనిపించుకోవాలా అనే చాలామంది వస్తారు. మనం గర్వంగా చెప్పొచ్చు ఇవాళ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లు చాలామంది రాజకీయాలకు కొత్తగా చేయాలన్న కసితో వచ్చిన వాళ్ళు, మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా కసి ఉన్నోళ్ళు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అన్ని కాన్స్టిట్యున్సీల 30 రోజుల పనులు మీయే బాగా ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారని చెప్పిండ్రు. ఇలా మా వెంకట్రా మన వైకుంఠపురం సర్పంచ్ అమృతరెడ్డి అంకులు ఉన్నా 70 ఏళ్ళు దాటినా మీటింగ్ అంటే ఒక గంట ముందే ఉంటాడు, అందరికి పోటీ పడతా ఉన్నాడు. ఇలా మనం పనులన్నీ కూడా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం, ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమైనది ఇప్పుడు తెలుసుకోవాలి మీరు, రేపు మొన్న మీ సర్పంచ్ ఎలక్షన్లకు ఎట్లా కష్టపడ్డారు, ఎంపీటీసీలకు ఎట్లా కట్టబడ్డరు, ఎంపీలకు ఎట్లా కష్టపడ్డరు, మీ సొంత ఎన్నికలాగా ఇది కష్టపడాలి, అంతకంటే ఎక్కువ కష్టపడాలి. లేకపోతే మీరు చేసిన ప్రామిస్లన్నీ కూడా మనం చేయటం కష్టం. ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు, మీకోసం వచ్చిన ఎన్నిక ఇది. నేనేదో ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుందని అనుకున్నానా? కళ్ళ ఎప్పుడన్నా ఎవరని అనుకున్నావా? మనం ఉత్తమ్ కుమార్ని గెలుస్తాడని ఎవరని అనుకున్నావా? అయ్యాలా అసలు పోటీ చేస్తా, ఎంపీ ఎలక్షన్ అయింది ఈయన పోటీ చేస్తాడు ఎమ్మెల్యే అవుతాడని ఏ రోజు అనుకోలేదు. నేను వచ్చిన రోజే చెప్పిన రాజకీయాలలో ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాం, ఇక్కడే పోతామని. ఇవాళ దాని గురించే రాత్రి లేదు పగలు లేదు అన్నీ వదిలిపెట్టి జనం కోసమే ఉంటున్నాం. నేను ఒకటి చెప్పాలి మీకు, 2000 నుంచి